ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థాపించిన నూతన పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ రిబ్బన్ కటింగ్ తో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు శ్రేయస్సు కోసం నూతన కార్యాలయం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పోలీస్ కార్యకలాపాలు అందించడంతో పాటు వారికి ప్రతి విషయంలో సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా నేడు కనిగిరి కార్యాలయం ప్రారంభించడం జరగగా జిల్లా మొత్తంలో మంచి భవనాన్ని కనిగిరిలో స్థాపించిన కనిగిరి సిఐఎస్ఐ కందుకూరు డిఎస్పీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు డిఎస్పీ కండే శ్రీనివాసరావు, కనిగిరి సిఐ కె వెంకటేశ్వరరావు, కనిగిరి ఎస్ఐ జి రామిరెడ్డి, వెల్లిగండ్ల ఎస్ఐ రాజ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. సహాయం చేయాలని మీకు కూడా కోరుతూ ఉండాలి. ఏ విధంగా సమాజంలో మీరు బ్రతకాలనుకుంటే, ఏ విధంగా సమాజంలో మీ జిల్లాలో మీ ఫ్యూచర్ జనరేషన్ బ్రతకాలనుకుంటే, ఆ విధంగా సమాజాన్ని సృష్టించడానికి మీరు కూడా ఇమీడియట్గా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అదే నా ప్రయత్నం, అదే నా సందేశం. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. మీరు ప్రకాశం డిస్టిక్లో చాలా ఇలాంటి ఓపెన్ చేశారు, వాటికి ఈ కనిగిరిలో చూసినటువంటి పర్టికులర్ ఈ స్టేషన్కి కొంచెం కంపారిజన్. కనిగిరిలో చాలా బాగా చేశారు, నో డౌట్. ఈరోజు ఇది సదుపాయం ఏదైతే క్రియేట్ చేశారు, ఇది చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ సదుపాయాలు ఖచ్చితంగా దీంతో పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్కి అందించవలసిన సేవలు, అందించవలసిన సంరక్షణలు ఖచ్చితంగా పెరుగుతాయి. లోకల్ ఆఫీసర్స్ ఎస్హెచ్ఓ ఆఫ్ కనిగిరి, ఇన్స్పెక్టర్ ఆఫ్ కనిగిరి వెంకట్ అండ్ అండర్ ద లీడర్శిప్ ఆఫ్ డిఎస్పి శ్రీనివాస్ గారు.